హాయ్ అండి, వెల్కమ్ టు పెస్సీస్ కిచెన్. ఈరోజు వీడియోలో రవ్వ దోస ఏ విధంగా తయారు చేయాలో మీకు చూపించబోతున్నాను. మరి మనం హోటల్లో తినే రవ్వ దోసని ఇంట్లోనే ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి. మనకి ఇంట్లో ఇడ్లీ పిండి కానీ దోస పిండి కానీ లేనప్పుడు అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా 15 నిమిషాల్లో ఈ రవ్వ దోసని తయారు చేసుకోవచ్చండి. మరి ఈ రవ్వ దోస ఏ విధంగా తయారు చేయాలో దీని ప్రాసెస్ ఏంటి వీడియోకి వెళ్ళి చూసేయండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పు వరకు కూడా ఉప్మా రవ్వ వేసుకోవాలి. దీన్నే సెమోలినా సూజీ అని కూడా అంటారు. ఇప్పుడు దీంట్లోనే 1/2 కప్ వరకు బియ్యం పిండి, 1/2 కప్ వరకు మైదా వేసుకోవాలి. ఈ మూడు కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1.5 కప్ వరకు కూడా వాటర్ వేసుకొని ఇది కూడా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకసారి వేయకుండా కొంచెం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు 15 నిమిషాలు అయిన తర్వాత ఈ పిండి బాగా నానిందండి. వాటర్ అబ్జర్వ్ చేసుకొని రవ్వ బాగా నానింది. ఇప్పుడు దీంట్లోనే 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 టీ స్పూన్ల వరకు అల్లం ముక్కలు, 2 టీ స్పూన్ల వరకు పచ్చిమిర్చి ముక్కలు. ఇప్పుడు దీంట్లోనే 2 టీ స్పూన్లు కరివేపాకు, 2 టేబుల్ స్పూన్లు కొత్తిమీర కూడా వేసుకొని రుచికి తగినంత సాల్ట్ వేసుకొని ఇప్పుడు ఇది కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో 2 కప్పుల వరకు వాటర్ వేసుకొని పిండిని బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి. ఈ పిండి, రవ్వ దోస పిండి బాగా పలచగా ఉండాలండి, చిక్కగా ఉండకూడదు. ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి, అప్పుడే రవ్వ దోసలు బాగా వస్తాయండి. ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని బాగా హీట్ చేసుకోవాలి. మనం బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం కలుపుకున్న రవ్వ దోస బ్యాటర్ను ఈ విధంగా వేసుకోవాలి. పెనం కాలకుండా మాత్రం రవ్వ దోస పిండి వేయకూడదండి. పెనం బాగా కాలిన తర్వాతే రవ్వ దోస పిండి వేసుకోవాలి, అప్పుడే రవ్వ దోసలు బాగా వస్తాయి. ఇప్పుడు 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా ఎర్రగా కాల్చుకోవాలండి. ఇది ఎర్రగా కాలిన తర్వాత ఈ రవ్వ దోసని ఒక ప్లేట్లో తీసేసుకుందాం. ఒకవైపు కాల్చుకుంటే సరిపోతుందండి, రెండు వైపులు అవసరం లేదు. ఇది ఇప్పుడు ఒక ప్లేట్లో తీసేసుకొని మరలా పెనం బాగా హీట్ ఎక్కిన తర్వాత కొంచెం వాటర్ చల్లుకొని ఇలాగా వాటర్ అంతా తుడిచేసుకోవాలి. ఇప్పుడు మరలా రవ్వ దోస బ్యాటర్ ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు ఈ రవ్వ దోస కూడా మీడియం ఫ్లేమ్లో బాగా కాల్చుకొని ఈ రవ్వ దోసను కూడా తీసేసుకోవాలి. అంతేనండి, ఎంతో ఈజీగా ఈ రవ్వ దోసని తయారు చేయడం చూసారు కదా. మరి హోటల్లో తినే ఈ రవ్వ దోసని ఇంట్లోనే ఎంతో టేస్టీగా క్రిస్పీగా తయారు చేసుకోవచ్చు. మనకి ఎప్పుడైనా ఇడ్లీ పిండి కానీ దోస పిండి కానీ లేనప్పుడు అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా 15 నిమిషాల్లో ఈ రవ్వ దోసని తయారు చేసుకోవచ్చు. మరి ఎంతో టేస్టీగా ఉండి ఈ రవ్వ దోసని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.